టిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నదాతలు దాఖా పడుతున్నారని నిజామాబాద్ రైతులు మండిపడ్డారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్న ఆ పరిస్థితి కొనుగోలు కేంద్రాల వద్ద కనిపించడం లేదన్నారు. ఇటు లారీలు రాక గోనె సంచులు లేక రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తమను పట్టించుకునే వారు లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట కొనలేని పరిస్థితి ఉంది. అయితే రోజుల తరబడి ఇక్కడ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పంటను ఇక్కడ ప్రభుత్వం మాత్రం కొనుగోలు చేయడం లేదని చెప్పి ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీ కాలేజీ కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ చాలామంది రైతులు తమ పండించిన పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే రోజుల తరబడి ఇక్కడ కొనుగోలు చేయకపోవడంతో చాలా వీరు చాలా ఇబ్బంది పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన మొత్తం మాట్లాడడానికి రైతులు ఉన్నారు. వీరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. చెప్పండి, ఇక్కడ కొనుగోలు కేంద్రానికి పంట ఎప్పుడు తీసుకొచ్చాడు, ఎప్పుడు కొనుగోలు ఎప్పుడు చేస్తామన్నారు? లారీలు ఇదివరకు ఇంకా మొన్న వచ్చినాయి. ఒక లారీ 3 రోజుల దాకా ఆగింది. ఇప్పటిదాకా అయితే నిన్న 2 లారీలు వెళ్ళిపోయినాయి. ఇలా బతిలడం బరదానిచ్చారు. మాకు బాధ అవుతున్నాయి. అవి ఎండిపోయి పేలాలు అవుతున్నాయి. మాకు లాభం ఏముండదు. పండించేం లాభం అవి పేలాలు అయిపోయినాయి. పంట కొనుగోలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కదా, ఇక అన్న అవన్నీ వట్టి మటలు అన్న. మీరు చెప్పండి, మీరు ఇక్కడ కొనుగోలు కేంద్రానికి ఎప్పుడు టంపాటు తీసుకొచ్చారు, ఎప్పుడు కొనుగోలు చేస్తామంటారు, ఏమంటారు? ఇక్కడికి నేను తీసుకొచ్చి 15 రోజులు అవుతుంది. ఆల్రెడీ మేయడానికి కడితే బాడదం లేదు, ఇయ్యాల లేదు అంటాం. వేరే వాళ్ళకి 80 లారీల ట్రాక్టర్ల కొద్దీ వ్యాన్ల కొద్దీ పంపించేస్తుంది. లోపలికి వచ్చిన 80 లారీలు లేవు, అమలోళ్ళు లేరు, లేకుంటే రేపు రాపో ఇయ్యాల రాపో అని చెప్తుంది. ఇయ్యాల అడుగుతున్నాం 80, వేరే వాళ్ళతో మాట్లాడిపిస్తాను 80. సరే ఆయన నింపుతంటే తీసుకోపో అని ఇప్పుడు అడిగితే ఇప్పుడు ఇచ్చింది. మళ్ళీ లారీ ఎట్లా అంటే అన్నీ మీరే మాట్లాడుకోవాలా, మీరే ప్రైవేట్గా చేసుకోవాలా, మీరే అన్నీ వేసుకోవాలి. గవర్నమెంట్ ఎందుకు ఉన్నట్లుగా అవునా కదా? వాస్తవానికి ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ లారీలు పంపించాలా, తీసుకోవాలా? వాస్తవానికి అన్నీ ప్రైవేట్గా మేమే చేసుకున్నాక మీరెందుకు ఇక్కడ ఉండి, అన్నీ వేసుకున్నాక వాళ్ళెందుకు ఇక్కడ ఉండి? అమాలీలు వస్తలేరు ఇక్కడికి? అమాలీ వస్తురా? లారీలు వస్తలే మాకు. వచ్చిన ట్రాన్స్ఫర్ ఏం చేస్తారు, ప్రైవేట్గా అమ్మేసేస్తారు. వాళ్ళు ఎక్కలు ఉంది, వస్తున్నాయి లారీలు 3-4 వస్తున్నాయి. అంటే ఒక 4 కలిసి ఏం చేస్తారు, ఈ బాధకు వర్షం బాధకు అరే మనం ఒక 100, 150 ఉన్నా ఒక 400 సంచి ఉందా బయట మాట్లాడుకుందాం తెచ్చుకుందాం అట్లా లారీలు పంపించుకుంటారు. కానీ వాళ్ళ సొంతంగా అయితే లారీలు అయితే పంపిస్తలేరు. ఇప్పుడు గవర్నమెంట్ ఏముంది, ఖాళీ మా అమ్మాయిలు ఖర్చు పెట్టుకోవాలా లారీలు కాబట్టి వాళ్ళే తీసుకొని వెళ్ళిపోవాలి. అన్నీ వాళ్ళ బాధ్యత ఉంటాయి. ఇప్పుడు అట్లా కాదు, అవి అక్కడ దిగిన దాకా మా బాధ్యత ఉన్నట్లు. ఇప్పుడు అవి ఒకళ్ళ తరగచ్చిన అన్నీ అవి కట్ అయిపోయినాయి, అవి మీ బాధ్యత అన్న లెక్కలు ఎత్తేస్తున్నారు. అడ మీరు చెప్పండి మీ ప్రాబ్లం ఏది ఇక్కడ? 20 రోజులు అవుతుంది ఒక్కొక్క లంకోసి. భారతాన్ని అంటే భారతం లేదంటున్నారు, అమాలోళ్ళు లేరంటున్నారు, నీరుడున్న మేడేలు గారు వీళ్ళు కొత్త మేడేలు వాళ్ళు అయితే ఏం పట్టించుకుంటలేరు. ఏం పట్టించుకోక మీరే అమాలోళ్ళని దొలకచ్చుకోండి, మీరే లారీలు దొలకచ్చుకోండి, మీరే నింపుకోండి, మీరే ఖర్చు పెట్టుకోండి అంటున్నారు. మరి ఆ గవర్నమెంట్కి ఇచ్చేంటికి మేము చెప్పు, మేము పండించిన లాభం ఏం లేదండ. రౌతులము బతికి కూడా వేస్ట్ ఉంది ఇప్పుడు ఈ పంట చూసి. అప్పుడు ఇంకా గంజిశాలు ఉన్నప్పుడు అన్న కానీ 4 పైసలు మాకు ఇది ఉండే. ఇప్పుడు ఇంకింత గవర్నమెంట్గా ఉన్నట్లనే కానీ అన్నీ అయ్యాకారు, సామాలోళ్ళు ఆడితోళ్ళు విడితోళ్ళు లారీలు అన్నీ అయ్యాయి. ఇక ఇంత ఇక ఏం చేస్తాము, ఈ ఆనమగుళ్ళకు చూసి అవుతాయని 1 పైసా పెడుతు 2 పైసలు పోగొట్టేస్తున్నాం. ఇక కడితే ఎంత తీస్తున్నారు నాకు తెలియదు, ఇక మగపిల్లలకు తెలుసు. మంచిగా ఉంటే తీస్తలేదు, మంచిగా లేకుంటే 4 కిలోలు 5 కిలోలు తీస్తుంది, 4-5 కిలోలు తీస్తున్నాయి. ఎప్పుడు తీసుకొచ్చినాం ఇక్కడ కొనుగోలు కేంద్రానికి ఎప్పుడు తీసుకొచ్చిన పంట? ఇప్పుడు పంట తెచ్చి ఒక్కొక్కరు 20 రోజులు 15 రోజులే మేము తెచ్చి అట్లనే ఉన్నాయి సంచులు. ఇంకా నింపిన సంచులు ఇయ్యలే నింపితే రేపు పోతున్నాయి. అంటే వర్షం పడితే పరిస్థితి అని చెప్పి అధికారులు అడిగినా మీరు? అడిగినాము. వర్షం పడితే ఉంటుంటే లారీలు తెచ్చుకోండి, రమలోళ్ళని తెచ్చుకోండి, మేమేం చేస్తాం అంటున్నారు. అంటే గవర్నమెంట్ కూడా కొంటామని చెప్పారు కదా, మీరు అడిగారా? అడిగినాము గవర్నమెంట్కి. లారీలు ఖాళీ అయితే లేవు, జల్దీ ఆడ కూడా ఖాళీ అయితే లేవు. అమ్మలేకపోతున్నాయి మేము. మా లారీ అంటున్నారు, మీ అమ్మాలే అంటున్నారు, మీది తీసుకుపోవాలంటున్నారు. రైస్ మిల్లర్లకు పోతే మిల్లర్లు ఫోన్ చేస్తున్నారు సేట్లు. ఇప్పుడు అదే ఇప్పుడు అదే మాట్లాడింది, ఫోన్ మాట్లాడింది అదే. ఇప్పుడు ఏమంటారు, 4 కిలోలు కడతా, 5 కిలోలు కడతా అంటున్నారు. కడతా ఏం చేయాలా పరిస్థితి మాకే తింది. అధికారులు ఏమంటారు మీకు? అధికారి ఎవరు లేరు, పచ్చింది. ఇప్పటిదాకా ఎవరు రాలేదు వాస్తవం. అయితే ఎవరు రాలే, ఎవరు చేయలే.
తమ పండించిన పంటకు ఇక్కడ కొనుగోలు కేంద్రానికి చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పి అయితే వారి నుండి ఇటు అమలీల వరకు కూడా తామే భరించవలసిన పరిస్థితి ఏర్పడని చెప్పి వారం 10 రోజులు నిన్నటికి ఇంతవరకు ఒక లారీ కూడా వచ్చిన పరిస్థితి లేదని చెప్పి వర్షం పడితే తమ పరిస్థితి ఏంది తమ పండించిన పంటకు పూర్తిగా నీటి మురిగిపోతే ఎవరు భరిస్తారని చెప్పి కూడా వీరు రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్ రాజ్ న్యూస్ నిజామాబాద్.